ఎవరి మీద దాడి చేయడం కూడా ప్రజాస్వామ్యంలో అనుమతించకూడదండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ జాతీయ కార్యదర్శి ఆయన ఒక ఉద్యమం జరుగుతుంటే దాని సంఘీభావం వ్యక్తం చేయడానికి వస్తే ఫిజికల్ గా భౌతికంగా అతని మీద దాడులు చేయడం అనేటువంటిది ఏ ప్రజాస్వామ్యం అండి? వైసీపీ చెప్పాలా? ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళకి అర్ధరాత్రి పూట ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళేమో వీళ్ళని కొడుతూ ఉంటారు. ఎట్లా ఇది వాళ్ళిద్దరి మధ్య సంబంధం నాకు అర్థం కాలేదు. మేమైతే తీవ్రంగా ఖండిస్తామండి. ఎందుకంటే ఎవరి మీద దాడి జరగడం కూడా అది అనుమతించకూడదు. అందు ఒక సభకు వచ్చేసి తిరిగిపోతున్నటువంటి దాని మీద దాడి చేయడం అంటే అది అమానుషం, లెక్కలేనితనం, అహంకారం. పోలీసులు పక్కన ఉండడం, ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో వైఫల్యం చెందడం తప్ప ఇంకోటి కాదు. అదేం రాత్రి కాదు, పట్టపగులు జరిగినటువంటిది. చాలా దుర్మార్గం ఇది. ఆ రకంగా రాజకీయ పార్టీల మీద దాడి చేసే సంస్కృతి వైసీపీ నేర్చుకున్నది. ఎక్కడి నుంచి నేర్చుకున్నదో మరి పులివెందుల నుంచి నేర్చుకున్నదా, ఎక్కడి నుంచి నేర్చుకున్నదో కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల మీద, ఆఫీసుల మీద, నాయకత్వం మీద దాడులు చేయడం భౌతికంగా ఇది దుర్మార్గం. సత్యకుమార్ గారి మీద జరిగిన దాన్ని మేము ఖండిస్తాం. అదే సమయంలో భారతీయ జనతా రమేష్ నాయుడు మాట్లాడుతూ మేము మొదటి నుంచి మీరు మద్దతు ఇచ్చితే ఆ పరిస్థితి వచ్చేది కాదు. పాపం ఆ అమరావతి వాళ్ళకు చాలా కాలం 30 రోజుల్లో రాజధానులు పెట్టుకోవచ్చు అనే వాదనను మీరు బలపరిచారు. అమిత్ షా గారు గట్టిగా చెప్పిన తర్వాత ఆ దేవాలయానికి పోయేటువంటి, తిరుపతికి పోయేటప్పుడు ఓపెన్ గా మద్దతు ఇచ్చారు. సంతోషం. ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వైఖరి పట్ల వైసీపీని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా కాకపోతే ఇది ఇటువంటి దాడులు వాళ్ళకి సరిపోనందరి మీద చేస్తారు. అది బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. జనసేన మీద చేశారు, ఇంతకుముందు శిరీష గారు చెప్పారు కదా, తెలుగుదేశం ఆఫీస్ మీద చేశారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. రెండవది ఏమంటే అక్కడ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఒక చోట ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ మీటింగ్ జరుపుకొని పోతున్నారు అంటే ఏమిటి ఆ అహంకారం? ఏమిటని ఎవరు దారిపోతే వాళ్ళని కొడతారా? పోలీసులు ఆపితే పోయి దాడులు చేస్తారా? ఏమిటి ఈ తక్షణం పోలీసులు మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఎవరైతే అక్కడ డ్యూటీ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళను పనిష్ చేయాలా. పోలీస్ యొక్క ఫెయిల్యూర్ ఇది. కాబట్టి ఆ రకంగా ఈ దాడుల్ని ప్రోత్సహించేటువంటి కల్చర్ అధికార పార్టీ చేస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి దుర్మార్గం ఇది, సహించరాంది. కాబట్టి డ్యూటీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే రాజధాని రైతులు ఇప్పుడు ఈ టెన్షన్ ఏమిటి? ఇప్పుడు సత్యకుమార్ గారు ఆయన ఆ ప్రాంతం వాడు కాదు, ఎక్కడి నుంచో పలకరించడానికి పోతే అతను కొడితే రేపు ఆ ప్రాంతంలో అమరావతి రైతుల మీద దాడి చేయడానికి గ్యారంటీ ఏం లేదు. అరే వాళ్ళు సర్వస్వం వదులుకొని పొలాలు, భూములు ₹1 నష్టపరిహారం లేకుండా కూలింగ్ లో ఇస్తే ఈ రకమైనటువంటి అరాచక ముఠానంతా జత చేసి నిక్కరగాలను అటువంటి వాళ్ళతో దాడులు చేయించడం అనేటువంటి కల్చరు ఇది రాబోయే కాలం. మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కావాలని భౌతికంగా దాడుల్ని చేస్తాము అనే ఒక హెచ్చరికన నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కల్చర్ కు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం. రైట్ బాలకోటే గారు, అసలు ఏంటి దాడి? దీని వెనక కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఏదో నందిగం సురేష్ గారి మనుషులు దాడి